హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి 1 ఇయర్ రివ్యూ ఆఫ్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ నేను పర్చేస్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. 22 మార్చ్ 2022 పర్చేస్ చేశాను. ఈ వీడియో మేబీ మీకు 24th రావచ్చు, అప్పటికి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 1 ఇయర్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది మీకు చెప్తాను. యాక్చువల్గా ఈ మోడల్ అన్నది మనకు మార్కెట్లో అవైలబుల్గా లేదు, కానీ ఈ స్పెసిఫికేషన్స్ మీద ఉన్న ల్యాప్టాప్ని మనం పర్చేస్ చేయొచ్చా చేయకూడదా, ఎవరు పర్చేస్ చేస్తే సరిపోతుంది అన్నది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్పెసిఫికేషన్స్ గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే నేనేమో 2023లో అండ్ 2022 డిసెంబర్ ఆ టైంలో లాంచ్ అయిన ప్రతి ల్యాప్టాప్ తలకి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి హెచ్పీ బ్రాండ్. దీని మోడల్ వచ్చేసరికి 15HDU 3564TU అని చెప్పేసి మోడల్ ఉంది. ఇది 2021 మోడల్ అనమాట. యాక్చువల్గా నేను మార్చ్ 2022లో కొన్నాను, కానీ అప్పటికి ఇది ప్రీవియస్ ఇయర్ తలకు మోడల్. అంటే మార్చ్లో కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మనం ముందు ఇయర్ డిసెంబర్లో లాంచ్ అయినవి కొనుక్కున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది వచ్చేసరికి నేను ఆఫ్లైన్ మార్కెట్లోనే కొన్నాను, రిలయన్స్ డిజిటల్లో పర్చేస్ చేశాను. అప్పటికి ఇది 43,000 అయితే నేను పర్చేస్ చేశాను, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. నేను ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తీసుకున్నా కంపల్సరీగా ఇన్సూరెన్స్ అయితే నేను తీసుకుంటాను, అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా. ఇన్సూరెన్స్తో కలిపి నాకు 43,000 రూపీస్ అయితే అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంతో రివ్యూ గురించి మాట్లాడుకున్న ముందు వస్తే దీని స్పెసిఫికేషన్స్ గురించి ఒకసారి మనం చిన్న గ్లాన్స్ లా చెప్పేసుకుందాము. దీని తర్వాత డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 15.6 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంది. రిజల్యూషన్ వచ్చేసరికి 1366x768 పిక్సెల్, హెచ్డి స్క్రీన్ అయితే ఉంది. మనకి బెజిల్లెస్ అయితే మనకి కనిపిస్తుంది, అసలు బెజిల్స్ అయితే మనకి కనిపించదు. అండ్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంటెల్ i3 3150 4 ప్రొసెసర్. ఆ రోజుల్లోనేమో ఇది బెస్ట్ పర్ఫెక్ట్ ప్రొసెసర్. ఇది 11th gen ప్రొసెసర్ అయితే ఉంది. మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది మనకి. అండ్ స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్టోరేజ్ వచ్చేసరికి 512 GB NVMe SSD అయితే ఉంది. మనం 1 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకి NVMe స్లాట్ కూడా ఉంది, సింగిల్ స్లాటే ఉంది. మన సింగిల్ స్లాట్ ని కావాలంటే 1 TB వరకు NVMe SSD ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ కెపాసిటీ వచ్చేసరికి 8 GB DDR4 3200 MHz ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి సింగిల్ స్లాట్ లో అయితే ప్రొవైడ్ చేశారు 8 GB. ఇన్ కేస్ మనకి ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 16 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకి ఇంకో ఎక్సెసివ్ గా ఎంటి స్లాట్ కూడా ఉంది, ఆ స్లాట్ లో మనకి 3200 MHz ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయంకి వచ్చేసరికి 3 సెల్ బ్యాటరీ ఇది, 40 వాట్స్ పర్ అవర్ అయితే బ్యాటరీ ఉంది. దీని బ్యాటరీ టైప్ వచ్చేసరికి లిథియం అయాన్ బ్యాటరీ. అండ్ దీనికి మనకి చార్జర్ వచ్చేసరికి 65 వాట్స్ ది, మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది ఇందులోనే. ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని తర్వాత పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్న ముందు మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్ గా నేను ఈ ల్యాప్టాప్ గురించే కాదు, మీరు ఏ ల్యాప్టాప్ కొన్నా మీరు ఏటేటి చూసుకోవాలి, ఏటేటి ఇంపార్టెంట్ అన్నది ఒకసారి మనం ఒక గ్లాన్స్ లాగా చెప్పుకోవడం కోసమే నేనేమో ఈ వీడియో అయితే చేస్తున్నాను. బేసిక్ గా ఏంటంటే నేను ఇండివిజువల్ గా ప్రతిది ర్యామ్ ప్రాసెసర్ గురించి ఎవ్రీథింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవ్రీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి ఒకసారి యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ వీడియోలో నేను యూజ్ చేసిన ఈ ల్యాప్టాప్ తలక పెర్ఫార్మెన్స్ తో పాటు ఈ 2023లో ఎవరు ఎట్లాంటి ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవచ్చు, అంటే ఈ స్పెసిఫికేషన్స్ తో ఉన్న ల్యాప్టాప్ మీరు పర్చేస్ చేయొచ్చా లేదా అన్నది చెప్తాను అన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ పెర్ఫార్మెన్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క పార్ట్ గా డిస్కస్ చేస్తే ఫస్ట్ SSD అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో ర్యామ్ వచ్చేసరికి 8 GB ర్యామ్ అయితే ఉంది. నాకైతే మోర్ దాన్ ఎనఫ్. నేను 4K లో ఎడిటింగ్ చేస్తున్నాను అండ్ ఆల్సో నేను గేమింగ్ ఏమి ఆడను. ఓన్లీ నాకు ఎక్కువగా ర్యామ్ యూటిలైజ్ అయ్యేది ఓన్లీ ఎడిటింగ్ చేసేటప్పుడే. 4K లో అయితే నేను చక్కగా ఎడిట్ చేస్తున్నాను, రెండరింగ్ చేస్తున్నాను, నాకు ఎట్లాంటి ఇష్యూస్ రాలేదు. 8 GB ర్యామ్ అన్నది నేను మోర్ దెన్ నాకైతే సాటిస్ఫైడ్ గా ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని అంటే నేను యూజ్ చేసింది ఫిల్మోరా సాఫ్ట్వేర్ కాబట్టి నాకైతే సరిపోతుంది. ఇన్ కేస్ మనం ఇంకా అప్గ్రేడెడ్ వర్షన్స్ అంటే ప్రీమియం ప్రో లాంటి అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాల్సి వస్తే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే అస్సలు సూట్ కాదు. ఎందుకంటే ఈ ల్యాప్టాప్ అనేది బేసిక్ గా అస్సలు ఎడిటింగ్ పర్పస్ కి అయితే ఈ ల్యాప్టాప్ పనికిరాదు. కాకపోతే ఎవరికైతే బేసిక్ ల్యాప్టాప్ ఉండాలంటే అసలు ఎడిటింగ్ గురించి అంత తెలియదు, ఎవరైతే బిగినర్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళకి అయితే ఈ ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది. మరీ 60,000 70,000 పెట్టి ఫుల్ నాలెడ్జ్ లేకుండా అంతంత అమౌంట్ పెట్టేసి మన i5 ప్రాసెసర్ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్న ల్యాప్టాప్స్ కొనేకుండా బిగినర్స్ కోసం అయితే ఈ ల్యాప్టాప్
ఇప్పుడు మనకి ఒక 36-37 ఆ రేంజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఈ స్పెసిఫికేషన్స్ తోనే. అట్లాంటప్పుడు మనం చక్కగా ఇది కొనిసుకొని యూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ మనం ఎస్ఎస్డి గురించి మాట్లాడుకుంటే ఎన్వీఎంఈ ఎస్ఎస్డి వచ్చింది. ఎన్వీఎంఈ ఎస్ఎస్డి కి 2.5 ఇంచ్ ఎస్ఎస్డి కి అండ్ హార్డ్ డిస్క్ కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయితే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడండి. ఇందులో ఎన్వీఎంఈ 512 GB ఎస్ఎస్డి అయితే నాకు మోర్ దెన్ ఎనఫ్. నేను ఏవైతే బ్యాకప్ వీడియోస్ ఉంటాయి కదా నా యూట్యూబ్ వీడియోస్, నేను ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో అయితే ప్లేస్ చేసేస్తున్నాను. ఓల్డ్ని నేను దీనిలోని డౌన్లోడ్స్ చేయడానికి అండ్ ఆల్సో టెంపరీగా ఏమైనా ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి మాత్రమే నాకు ఇది యూజ్ అవుతుంది. అంతకు మించి నాకు ఎక్కువగా యూజ్ అవ్వదు కాబట్టి నా 512 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇన్ కేస్ ఎవరికైనా ఎక్స్టెండ్ చేసుకోవాలి అని అంటే దీనిలో మాత్రమే ఎక్స్టెండ్ చేయలేము. అంటే 1 TB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ 1 TB ఎన్వీఎంఈ ఎస్ఎస్డి అంటే చాలా కాస్ట్ ఎక్కువ. దాని బదులుగా మనం ఏమో ఇంకో ల్యాప్టాప్ కొనుక్కోవడం బెస్ట్. ఎందుకంటే ఎన్వీఎంఈ ఎస్ఎస్డి 1 TB వచ్చేసరికి ఆల్మోస్ట్ 7-8 థౌసండ్ రూపీస్ ఉంది. అంత ఖర్చు పెట్టేసి మనం ఏమో దీని ఒక ల్యాప్టాప్ ఓన్లీ స్టోరేజ్ కోసం యూజ్ చేసే బదులుగా మనం సెపరేట్ గా ఏదైనా ఒక 47,000 రూపీస్ పెట్టి ఏదో మామూలు ల్యాప్టాప్ పర్చేస్ చేసుకుంటే అందులో మనకి 1 TB వరకు మనకి 2 స్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో దట్ మనకు ఒక స్లాట్ లో 512 MB ఎన్వీఎంఈ ఎస్ఎస్డి యూజ్ చేసుకోవచ్చు, 512 GB ఎన్వీఎంఈ ఎస్ఎస్డి యూజ్ చేసుకోవచ్చు, మరొక స్లాట్ లో హార్డ్ డిస్క్ యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకి 2 స్లాట్స్ అయితే లేవు, ఒక స్లాటే ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా పీసీ ల్యాప్టాప్ కొనాలి అన్నప్పుడు కంపల్సరీగా 2 స్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయా లేవో చూసుకోండి. ఇన్ కేస్ సింగిల్ స్లాట్ ఉంటే ఆ స్లాట్ మీకు ఎంతవరకు యూజ్, అంటే 512 GB అయితే నాకైతే సరిపోద్దు కాబట్టి నేను పర్చేస్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా 512 GB సరిపోలేదంటే కంపల్సరీగా మీరు నెక్స్ట్ వేరియంట్ లోకైనా వెళ్ళండి, లేదా 2 స్లాట్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ పోర్ట్స్ విషయానికి వస్తే నాకు ఇందులో వచ్చేసరికి యూఎస్బి టైప్ ఏ పోర్ట్ వచ్చేసరికి 3.2 Gen 2 పోర్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో నాకు ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే అవైలబుల్ గా ఉంది, HDMI పోర్ట్ అయితే ఉంది, RJ45 పోర్ట్ అయితే అవైలబుల్ గా ఉంది, అండ్ ఆల్సో నాకు టైప్ సి కూడా అవైలబుల్ గా ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుల్లో 2023 ల్యాప్టాప్ పర్చేస్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా మినిమం 3 USB టైప్ ఏ స్లాట్స్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఎక్స్టర్నల్ గా ఏదైనా కంప్యూటర్ కీబోర్డ్ కానీ లేకపోతే ఏదైనా మౌస్ కానీ యూజ్ చేసేటప్పుడు మీకు 2 స్లాట్స్ రిజర్వ్ అయిపోతాయి కీబోర్డ్ కి మౌస్ కి. అప్పుడు మీరు ఇంకా సెపరేట్ గా మళ్ళీ పెన్ డ్రైవ్ యూజ్ చేయాలంటే ఏదో ఒకటి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది, ఇందులో జస్ట్ నాకు 2 USB స్లాట్స్ ఇవ్వడం వల్ల నేను ఏదో పెన్ డ్రైవ్ పెట్టాలంటే ఏదో ఒక స్లాట్ తీయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే అంటే ఫిజికల్ గా కొంతమంది చూస్తారు చూడకపోతారు, ఈ పర్టికులర్ మోడల్ లో ఏంటంటే 2 పక్కపక్కన ఇవ్వడం, దాని పక్కనే నాకేమో ఏసీ పోర్ట్ ఇవ్వడం వల్ల అంటే ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం వల్ల నాకేమో కొన్ని కొన్ని పెన్ డ్రైవ్స్ పెట్టడానికి చాలా చాలా కష్టంగా ఉంది. అది కూడా ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే మనకి పిక్చర్స్ ఇస్తారు కదా, ఆ పిక్చర్స్ మొత్తం ఒకసారి చూసుకొని ఇన్ కేస్ అట్లా ఉంటే మాత్రం కొనకండి. ఎందుకంటే నేనైతే ఫేస్ చేస్తున్నాను, నాకు పెద్ద సైజ్ పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, కొన్ని పెన్ డ్రైవ్స్ మనకి శాండిస్క్ అల్ట్రా పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, అట్లాంటి పెన్ డ్రైవ్స్ నేను పెట్టాను అని అంటే ఇంకా నాకు వేరే స్లాట్లో ఇంకేం పెట్టడం అవ్వదు యూఎస్బి టైప్ ఏలో. సో అట్లాంటి కంప్లైంట్స్ అయితే నాకున్నాయి. ఇది చిన్నదే, పెద్ద కంప్లైంట్ కాదు. మనం ఎక్స్టర్నల్ గా డివైస్ యూజ్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ టైప్ ఏ స్లాట్స్ కోసము, కానీ మళ్ళీ సెపరేట్ గా అమౌంట్ పెట్టడం వేస్ట్ కదా. ఇప్పుడు అన్ని మనకి ఇందులోనే అవైలబుల్ గా ఉండేలా చూసుకుంటే బెస్ట్ కదా. సో ఈ విషయంలో అయితే నాకు పోర్ట్స్ విషయంలో అయితే కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ నాకు టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, 3rd Gen టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరైతే సామ్సంగ్ యూజ్ చేస్తున్నారు ఈ రోజుల్లోనే ప్రతి ఒక్కరికి టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విషయంలో అయితే నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ గా ఉన్నాను. ఎందుకంటే నా టైప్ సి టు టైప్ సి కేబుల్ అవ్వడం వల్ల నాకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఎక్స్పెషల్ గా ఇప్పుడు నేను ప్రతిదీ ఇప్పుడు నేను షూట్ చేస్తుంది సామ్సంగ్ F62తో షూట్ చేస్తున్నాను కదా, హ్యాపీగా నాకేమో ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చాలా బాగున్నాయి. టైప్ సి టు టైప్ సి కేబుల్ యూజ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, నాకు హ్యాపీగా యూజ్ అవుతుంది, ఎట్లాంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఆఫీస్ పర్పస్ కి ల్యాప్టాప్ కొంటున్నారో, ఆఫీస్ పర్పస్ కి ల్యాప్టాప్ కొనే వాళ్ళు కంపల్సరీగా RJ45 ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ అక్కడ మన అన్ని ఆఫీస్లోనే మనకి వైఫై అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఎక్స్పెషల్గా గవర్నమెంట్ ఆఫీసెస్లోనైతే గవర్నమెంట్ ఆఫీస్లోనైతే మనకి వైఫై సపోర్ట్ లేకపోవచ్చు, అన్ని కేబుల్ నెట్వర్క్సే ఉంటాయి. అట్లాంటప్పుడు కంపల్సరీగా RJ45 మనకి అవసరం వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనే మీకు ఆఫీస్ పర్పస్కి అండ్ వైఫై అవైలబుల్గా లేదు అంటే మాత్రం RJ45 ఉన్న కేబుల్ స్లాట్ తీసుకోండి. దీనికైతే RJ45 ఉంది, నాకైతే
ప్రజెంట్ ఇంతవరకు ఒకసారి కూడా యూస్ చేయలేదు, కానీ ఇన్ కేస్ యూస్ చేయాల్సి వస్తే నాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ హెచ్డిఎంఐ గురించి మాట్లాడుకుంటే, హెచ్డిఎంఐ అనేది కంపల్సరీగా ఒకటైనా ఉండాలి, ఎందుకంటే మనకి ఒక స్క్రీన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే, ఇప్పుడంటే నా స్టూడియో సెటప్ అవి ఏమిటి లేవు, ఇప్పుడు నేను ఇదే ప్లేస్లో నేను షూట్ చేస్తున్నాను, ఇన్ కేస్ నాకు ఫ్యూచర్లో స్టూడియో సెటప్ ఏదైనా మీ ఆశీర్వాదంతో మీ బ్లెస్సింగ్తో నాకు ఏదైనా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను స్టూడియో సెటప్ చేయాలనుకుంటున్నాను, ఆ టైంలో నాకు ఎక్స్టర్నల్ మానిటర్ అనేది కంపల్సరీగా అవసరం వస్తుంది ఎడిటింగ్ కోసం. సో అట్లాంటప్పుడు మాత్రం మనం హెచ్డిఎంఐ అన్నది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ వచ్చేసరికి మనకి బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే ఉంది, అలాగే వైఫై వచ్చేసరికి 802.11 ABZN అండ్ ఏసీ వైఫై సపోర్ట్స్ అయితే ఉన్నాయి. హ్యాపీగా మనం ఎట్లాంటి ప్లేస్లోనైనా ఈవెన్ మనకి 2.4 GHz అండ్ ఆల్సో 5 GHz డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది, హ్యాపీగా మనం వైఫై ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈ 1 ఇయర్లోనే నాకు హెచ్పి ల్యాప్టాప్, అంటే నేను ఇక్కడ హెచ్పి ల్యాప్టాప్ అని మెన్షన్ చేస్తున్నాను, ఈ మోడల్ అని మెన్షన్ చేయట్లేదు, ఏ హెచ్పి మోడల్ అయినా సరే కనెక్టివిటీ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి లెనోవో లాగా కానీ లేకపోతే మనకి డెల్ లాగా కనెక్టివిటీ ఇష్యూస్ రావు. మనకి కొన్నాళ్ళ తర్వాత డెల్ అవన్నీ లెనోవో అవన్నీ మనకి బ్లూటూత్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం, వైఫై సరిగ్గా ఇష్యూస్ వైఫై ఇష్యూస్ రావడం అట్లాంటివి జరుగుతుంది. నా ఓల్డ్ లెనోవో అట్లానే జరిగింది. అట్ ద సేమ్ టైం నా దగ్గర చాలామంది కంప్లైంట్స్ తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమం లినోవో అన్నది మరి ఎందుకో తెలియదు, కానీ దానికి కనెక్టివిటీ ఇష్యూస్ అయితే వస్తాయి. బట్ ఇందులో అయితే మాత్రం నాకు ఈ 1 ఇయర్లో ఎట్లాంటి కనెక్టివిటీ ఇష్యూస్ రాలేదు, బ్లూటూత్ రాలేదు అండ్ వైఫై రాలేదు. నేను రెండు యూజ్ చేస్తాను, ఎందుకంటే నేను మ్యాక్సిమం నేను వైర్లెస్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తాను ఎడిటింగ్ చేసేటప్పుడు, అండ్ నేను వైఫై యూజ్ చేస్తాను. నా పక్క ఇంట్లో నా పక్క రూమ్లో ఉంటుంది వైఫై, నేను వైఫై యూజ్ చేసి నేనేమో ఎడిటింగ్ అండ్ బ్రౌజింగ్ చేస్తాను. కాబట్టి ఈ ప్రాసెస్లో ఈ 1 ఇయర్లో నాకు ఎట్లాంటి ఇష్యూస్ రాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ విషయంకి వచ్చేసరికి నాకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది, 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. నాకు బ్యాకప్ వచ్చేసరికి 8 అవర్స్ అని చెప్పారు, కానీ నాకు 4 to 5 అవర్స్ వస్తుంది, ఎందుకంటే నేను మాక్సిమం ఛార్జర్ యూజ్ చేయకుండా ఒక 2-3 టైమ్స్ చెక్ చేస్తాను 100% నుంచి 20%కి ఎంతవరకు వస్తుంది. 100% నుండి 20%కి నాకు జస్ట్ 3.5 అవర్స్లో అయిపోతుంది. కాకపోతే ఏంటంటే నేను చాలా హై పర్ఫార్మెన్స్ టర్బో బూస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను, లైక్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే రెండరింగ్ చేసేటప్పుడు కానీ చాలా హై పర్ఫార్మెన్స్ అయితే అవుతుంది ప్రొసెసర్, అండ్ లోపల మనకి ఇంటిగ్రేటెడ్ జిపియు ఉంది కాబట్టి హై పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడు మనకి less than 4 అవర్స్కి అయితే పడిపోతుంది దీని తలక స్టాండ్ బై టైం అయితే. బియాండ్ అంటే మ్యాక్సిమం అది చాలా ఎక్కువ, మనకి 3 అవర్స్ అంటే చాలా ఎక్కువ. ఇన్ కేస్ ఎవరికైతే కంటిన్యూస్గా కావాలి పవర్ అంటే మాత్రం ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకుంటే మనకి సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. అంటే కాకపోతే మనకి 3 అవర్స్ స్టాండ్ బై ఉంటుంది కాబట్టి మనం బేసిక్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే సరిపోతుంది, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓఎస్ విషయంకి వచ్చేసరికి అందరూ ప్రీలోడెడ్ విండోస్ 11, ఇప్పుడు మనకి ప్రీలోడెడ్ విండోస్ 11 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా విండోస్ 11 మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా విండోస్ 10 వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విండోస్ 11 ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఈ రోజుల్లో విండోస్ 11 అన్నిటికీ వచ్చేస్తున్నాయి. 2 ఇయర్స్ బ్యాక్ దానిలోనే మనకి విండోస్ 11 ఉందంటే ఈ పాటికి మనకి మాక్సిమం విండోస్ 11 ఉండేలాగా చూసుకోండి. విండోస్ 11కి 10కి మైన్యూ డిఫరెన్సెస్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు, పెద్ద మనకి ఇష్యూస్ కూడా ఏం రావు విండోస్ 11లో అయితే. విండోస్ 10లో చాలా ఇష్యూస్ వస్తాయి, లైక్ మనకి బ్లూ స్క్రీన్ ఎర్రర్స్ వస్తాయి కొన్నిట్లోనే అయితే. మనకి అప్డేట్ అయితే మాత్రం కంపల్సరీగా ఎప్పుడో ఒకసారి ఏదో కంప్లైంట్ వస్తుంది విండోస్ 10లోనే, మనకి విండోస్ 11లో ఆ బగ్ అయితే క్లియర్ చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విండోస్ 11 ఉండేలాగా చూసుకోండి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి మాక్సిమం అవసరం అయ్యేది ఏంటంటే స్పీకర్స్. ఇందులో వచ్చేసరికి డాల్బీ అట్మోస్ లాంటివి ఏమీ లేవు, కానీ జనరల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి, మనకి డ్యూయల్ ఛానల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. హ్యాపీగా మనం ఒక 10 మంది ఒక రూమ్లో ఉండి మనం దిల్లో ఉన్న స్పీకర్తో హ్యాపీగా మనం మూవీస్ చూసుకోవచ్చు, అంత పర్ఫెక్ట్గా ఉన్నది. నాట్ ఎన్ సౌండ్ అన్నది నాట్ ఎన్ ఇష్యూ, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హీటింగ్ ఇష్యూస్, మాక్సిమం ల్యాప్టాప్ కున్న మెయిన్ ఇష్యూ హీటింగ్ ఇష్యూస్. బట్ నేను ఈ 1 ఇయర్లోని హీటింగ్ ఇష్యూ చూడలేదు, అంటే హీట్ అవుతుంది కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ హీట్, మనకి ప్యానల్ మొత్తం హీట్ అయ్యేలాగా లేదు, ఎందుకంటే ఈ ప్యానల్ అంతా మనకి పైన కనిపించేదంతా ప్లాస్టిక్ ప్యానలే, మనకి మాక్సిమం హీట్ అయితే మనకి తెలిసిపోతుంది కదా, అట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకోటి ఏంటంటే, అంటే నేను పర్సనల్గా నా సజెషన్ చెప్తున్నాను, మనకి ఎవరికైతే ల్యాప్టాప్ కొనేటప్పుడు మనకి కింద సైడ్ వెంట్స్ ఉంటాయి కదా, ఆ వెంట్స్ కన్నా మీకు
పైన వెంట్స్ ఉండేలాగా, అంటే ఇటు సైడ్ కానీ లేకపోతే ఈ ప్లేస్లో వెంట్స్ ఉంటాయి, ఈ ప్లేస్లో కానీ ఇట్లాంటి ప్లేసెస్లో వెంట్స్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకి మ్యాక్సిమం డౌన్ ఫైరింగ్ హీట్ కన్నా సైడ్ని మనకి, డౌన్ ఫైరింగ్ కాకుండా సైడ్ని మనకి హీట్ అనేది ఎక్కువగా బయటకు వెళ్తుంది. ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది, కింద మనకు ఓపెన్గా ఉంటుంది కదా, సైడ్ను అయితే మనకు ఓపెన్గా ఉంటుంది. అట్లాంటప్పుడు మనకి సైడ్ని ఎక్కువ హీట్ ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. నా దానిలో అయితే ఈ ప్లేస్లో ఉండడం వల్ల నాకు హీటింగ్ ఇష్యూస్ అనేవి ఎక్కువ లేవు, హీట్ అనేది హ్యాపీగా బయటకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే దీనిలో టర్బో బూస్ట్ అని చెప్పేసి ఉంది. ఇన్ కేస్ మనం ఫుల్ 100% కానీ ప్రాసెసర్ యూస్ చేస్తే మాత్రం మనకేమో హీట్ చాలా ఎక్కువ అయ్యి ఫ్యాన్ అనేది చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, అట్లాంటప్పుడు మనకి ఫ్యాన్ సౌండ్ వస్తుంది. బియాండ్ దట్ మనకి అదేం పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఏ ల్యాప్టాప్ అయినా సరే టర్బో బూస్ట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ అనేది చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. బియాండ్ దట్ మనకి ఎట్లాంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కీప్యాడ్ అండ్ మౌస్ ప్యాడ్ గురించి మనం మాట్లాడుకోవాలని అంటే, ఇంతవరకు ఫ్రాంక్ గా చెప్పాలంటే స్టార్టింగ్లో 1 or 2 months యూజ్ చేశాను, కానీ దాని తర్వాత నేను మ్యాక్సిమం వైర్ కీబోర్డ్, వైర్డ్ మౌస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంతో కంపేర్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ కీబోర్డ్ మౌస్ ఉండడమే పర్ఫెక్ట్. మనకి ఎడిటింగ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కీప్యాడ్తో మనం కంఫర్టబుల్గా ఉండదు, కానీ దీనిలో మనకి ఏంటంటే ఈ కీప్యాడ్లోనే మనకి మల్టీ గెస్చర్స్ ఉన్నాయి, చక్కగా మనం ఎట్లాంటి ఆప్షన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. మనకి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి కీప్యాడ్లోనే, మనకి రకరకాల షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. రైట్ క్లిక్ త్రీ ఫింగర్స్ యూజ్ చేస్తే మనకేమో సెలెక్ట్ అవ్వడం, 3 fingers యూజ్ చేస్తే క్లోజ్ అయిపోవడం, 2 fingers యూజ్ చేస్తే మనకేమో మినిమైజ్ అవ్వడం, రకరకాల ఇలా గిస్టర్స్ ఉన్నాయి, గిస్టర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లోనే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాప్టాప్లో, ఎందుకంటే మనకి మౌస్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ కీప్యాడ్ యూజ్ చేసేటప్పుడు మనం స్లైడ్ చేయాల్సి వస్తుంది కదా, ఈ స్లైడ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసేసుకుంటుంది. సో అదే మనకి ఈ గిస్టర్స్ కానీ ఉంటే మాత్రం హ్యాపీగా మనమేమో ఈజీగా వర్క్ అయిపోతుంది. సో మనం ల్యాప్టాప్ కొనేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గెస్చర్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ కీప్యాడ్ విషయంకి వచ్చేసరికి చిక్లెట్ కీప్యాడ్ చాలా బాగా పనిచేస్తుంది, మనకి ఎట్లాంటి ఇష్యూస్ లేవు. ఇంతవరకు అయితే నాకు ఎట్లాంటి ఇష్యూస్ లేవు, అన్నీ వర్క్ అవుతున్నాయి. నేను ఒకసారి 2 సార్లు టైపింగ్ చేశాను స్టార్టింగ్ 1-2 months నేను టైపింగ్ కూడా నేర్చుకున్నాను, టైపింగ్ కూడా ఇందులోనే చేశాను, నాకు ఎట్లాంటి కంప్లైంట్ లేదు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్ని ప్రోస్ ఉన్న ఈ ల్యాప్టాప్కి చాలా కోన్స్ కూడా ఉన్నాయి, అందులో 2 డిసడ్వాంటేజ్ వచ్చేసరికి, ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్ నాకు నచ్చింది వచ్చేసరికి డిస్ప్లే. ఇన్ని మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఇన్ని మంచి ప్రాసెసర్, మంచి గ్రాఫిక్ కార్డ్, మంచి పోర్ట్, అన్ని అప్గ్రేడెడ్ పోర్ట్స్ ఇన్ని ఉన్న ఈ ల్యాప్టాప్లోని 720p అంటే HD డిస్ప్లే ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజుల్లోని బేసిక్ అంటే మనకి 36-35 ఆ రేంజ్లో కూడా మనకి 1080p మనకి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇందులో మరి అసలు 720p HD డిస్ప్లే ఎందుకు ప్రొవైడ్ చేస్తారో నాకు తెలియదు. బట్ నాకైతే ఎట్లాంటి ఇష్యూస్ రాలేదు, ఎందుకంటే నేను 4Kలో ఎడిట్ చేస్తున్నా, నాకు ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఎక్కువగా డిస్ప్లే విషయంలో ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి అని అంటే గేమింగ్ చేసేటప్పుడు వస్తుంది అండ్ రెండరింగ్ చేసేటప్పుడు వస్తుంది. రెండరింగ్ టైం చాలా టైం తీసేసుకుంటుంది, 15 minutes వీడియో అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 5-6 minutes పడుతుంది, కానీ నాకు 5-6 minutes అనేది పెద్ద టైం ఇష్యూ కాదు. మనకి టైం ఉంది అన్నప్పుడు మాత్రం ఇది ప్రాబ్లం ఏం కాదు, బట్ టైం ఎవరికైతే ప్రయారిటీ ఫాస్ట్గా అయిపోవాలి అన్నప్పుడు మాత్రం మనం మ్యాక్సిమం 720p కన్నా, అసలు 720p అసలు మర్చిపోండి, 1080p ప్రిఫర్ చేయండి. మినిమం 1080p ఉండేలా చూసుకోండి మనకి డిస్ప్లే అన్నది. నేను ఎందుకు కొన్నానంటే యాక్చువల్గా నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేనేమో ఏదో సమ్ ఆఫీస్ పర్పస్ కోసము, ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేయడానికి, తర్వాత డేటా ఎంట్రీ లాంటి జాబ్స్ చేయడం కోసం నేను ఇది పర్చేస్ చేసి, లక్కీగా నాకేమో 2015 నుంచే ఉంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, టెక్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పేసి. కానీ నా దగ్గర ఉన్న నేను ఎడిట్ చేయడానికి మంచి ల్యాప్టాప్ లేదు, షూట్ చేయడానికి మంచి ఫోన్ లేక నేనేమో అలాగా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ నాకేమో 2022 ఆగస్ట్లో నాకు అందరూ సపోర్ట్, అందరూ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్తో నేనేమో 2022 ఈ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అప్పటి నుంచి నేను ఈ ల్యాప్టాప్నే నేను ఎడిటింగ్గా యూజ్ చేస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. అంటే నేను ఇది ఒక పర్పస్ కోసం కొన్నాను, కానీ ఇంకో పర్పస్ అంటే వీడియో ఎడిటింగ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇష్యూ లేదు. ఎవరైతే ముందుగానే వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ కొనాలి అని అనుకుంటున్నారో, ఫోటోషాప్ గురించి ల్యాప్టాప్ కొనాలి, వీడియో ఎడిటింగ్ కోసం కొనాలి అనుకుంటే అట్లీస్ట్ 1080p ఉండేలాగా చూసుకుంటా అబ్బా. మరీ 720 తీసుకుంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఎడిటింగ్ పర్పస్ కోసం. తర్వాత గేమింగ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, గేమింగ్ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే 1080 ప్రిఫర్ చేయండి. ఈ ఒక్క ప్రాబ్లమే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజుల్లోనే మనకి బేసిక్
కి బేసిక్ ల్యాప్టాప్స్ లో కూడానే మనకి బాగా కనిపించేది ఏంటంటే మనకి బ్యాక్లెట్ కీబోర్డ్. మనకి ఇందులోని ఇంత అమౌంట్ 43,000 అంటే చాలా ఎక్కువ. 2021 లో కూడా చాలా చాలా 2021 ఆ టైంలో కూడా చాలా ఎక్కువ. 43,000 అంటే 43,000 పెట్టిన ఈ ల్యాప్టాప్ బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే లేదు. ఎవరైతే నైట్ టైమ్స్ వర్క్ చేస్తారని అనుకుంటున్నారో వాళ్ళు మాక్సిమం బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే యూజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ విధంగా అయితే నాకు కనిపిస్తుంది కానీ ఇన్ కేస్ మనకేమో మన బ్యాక్ సైడ్ నుంచి కానీ అంటే కొంచెం డే డిమ్ అయినా కూడానే మనకేమో దీని మీద ఉన్న వర్డ్స్ కూడా కనిపించట్లేదు. ల్యాప్టాప్ ఈ కీబోర్డ్ మీద ఉన్న ఈ లెటర్స్ కూడా కనిపించట్లేదు అనమాట. ఇది ఒక కంప్లైంట్ అయితే ఉంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఏమో లైట్ కలర్ అండ్ దానిపైన ఉన్న ప్రింట్ కూడా లైట్ కలర్ కావడం వల్ల నాకైతే కనిపించట్లేదు. ఇన్ కేసు ఎవరికైనా ఇట్లాంటి ఇష్యూస్ అయి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఒకసారి కీబోర్డ్కి మనకి బ్యాక్ లిట్ ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలోనే మీకు అన్ని కొన్ని కొన్ని డౌట్స్ ల్యాప్టాప్ గురించి కొన్ని కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటాను. ఇలా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నేను ఏ వీడియోస్ తీయాలని మీరు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. See you next video, friends. Bye.